ప్రొఫెషనల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందు కంప్లీట్గా ఫిబ్రవరిలో డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి అప్డేటు ప్రెస్ స్టేట్మెంట్ అయితే రావడం జరిగిందండి. సో దానికి సంబంధించి పూర్తి కంప్లీట్ అనాలిసిస్ అప్డేట్ చూసుకున్నట్టయితే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి, అలాగే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, అలాగే నార్మల్ డిఎస్సికి సంబంధించి కంప్లీట్ అప్డేట్ చూసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఫిబ్రవరిలో డిఎస్సి సెకండ్ మనకు కాంగ్రెస్ గవర్నమెంటు ఏర్పడిన తర్వాత సెకండ్ డిఎస్సి ఫిబ్రవరిలో రాబోతుంది అన్నట్టుగా ఇవ్వడం జరిగింది జాబ్ క్యాలెండర్ ప్రకారము. సో మనము ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్గా అప్డేట్, ప్రభుత్వ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ తరగతులు కొత్త డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ భర్తీ కసరత్తు చేస్తున్న విద్యాశాఖ యంత్రాంగం. నెక్స్ట్ డిఎస్సి ఆల్రెడీ ఇవ్వబోతున్న 6,000 పోస్టులతో అన్నట్టు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు గతంలోనే వారు చెప్పడం జరిగింది మన టీచర్స్ డే రోజు సెప్టెంబర్ 5 రోజు. సో అలాగే అంగన్వాడీలలో ప్రీ ప్రైమరీ టీచర్ని రిక్రూట్ చేయబోతున్నారన్నట్టుగానే మనకు గతంలో కూడా ఇవ్వడం జరిగింది స్టేట్మెంటు, ఇప్పుడు కూడా మనకు స్టేట్మెంట్ అనేది రావడం జరిగింది. సో అంగన్వాడీ సెంటర్లలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనము ఇక్కడ చూడవచ్చు. 35,700 అంగన్వాడీ కేంద్రాల్లో 35,700 అంగన్వాడీ కేంద్రాలు స్టేట్ లెవెల్లో ఉన్నప్పటికీ 15,600 కేంద్రాలలో మనకు ఇంక్లూడ్ స్కూళ్ళల్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఇవి బిల్డింగ్స్ అన్నీ కూడా. సో వాటిని ప్రీ ప్రైమరీ అంగన్వాడీ సెంటర్లుగా మార్చారన్నట్టుగా అయితే మనం చూడవచ్చును. అలాగే అక్కడ పనిచేసే వర్కర్లతో పాటు ఈ కేంద్రంలో డిఎస్సి ద్వారా వచ్చేటువంటి టీచర్లను కూడా నియమించే అవకాశం ఉందన్నట్టుగా ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ అనేది ఉండబోతుంది అన్నట్టుగా, క్వాలిటీ ఎడ్యుకేషన్ పర్పస్లో రెగ్యులర్ టీచర్లని నియమించబోతున్నట్టుగా అయితే ప్రీ ప్రైమరీ తరగతులకు సంబంధించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విద్యా సంవత్సరం నుంచి దీనికి సంబంధించి అయితే నిర్ణయం ఉండబోతుంది అన్నట్టుగైతే ఇవ్వడం జరిగింది. అలాగే మనకు అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి అయితే ఇంటర్ ప్లస్ డిఎడ్ నార్మల్ టిటిసి ఆర్ స్పెషల్ టిటిసికి సంబంధించినటువంటి డిమాండ్ అయితే వినబోతుంది. మనకు ఆస్పిరెంట్స్ ఎవరైతే డిఎడ్ టిటిసి చేసి ఉన్నారో మనకు స్టేట్ లెవెల్లో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ప్రీ ప్రైమరీ తర్వాత ప్రైమరీ వస్తుంది కాబట్టి మళ్ళీ ఆ పిల్లలు అనేది ప్రైమరీ లెవెల్లోనే ఉండబోతున్నారు. ప్రీ ప్రైమరీ నుండి పక్కన ఉన్నటువంటి స్కూల్ ఇంక్లూడ్ అయినటువంటి స్కూల్లోనే ప్రైమరీ స్కూల్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా టీచ్ చేయడానికి మేము అర్హులమే కాబట్టి మమ్మల్ని టీటీసీ కన్సిడర్ చేస్తూ ప్రీ ప్రైమరీ లెవెల్లో ఇంటర్ ప్లస్ టీటీసీని కన్సిడర్ చేస్తూ 100% ఆ పోస్టులని రిక్రూట్మెంట్ చేయడానికి క్వాలిఫికేషన్స్ మాత్రం టీటీసీ ప్లస్ ఇంటర్ని అయితే కన్సిడర్ చేయాలి. నోటిఫికేషన్లో వీటిని మెన్షన్ చేసి ఇవ్వాలన్నట్టుగైతే టీటీసీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా గతంలో డిమాండ్ చేస్తారు, ఇప్పటికి కూడా వారి యొక్క డిమాండ్ అలాగే ఉందన్నట్టుగైతే మనం చెప్పవచ్చు. మొత్తానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి క్రైటీరియా, దానికి సంబంధించిన సిలబస్, రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా త్వరలోనే రాబోతున్నట్టుగైతే ప్లానింగ్లో ఉన్నట్టుగైతే మనం చెప్పవచ్చు అండి. సో మొత్తానికి మనకి ఇది 3rd or 4th టైంగా అయితే చెప్పవచ్చు ఈ స్టేట్మెంట్కి సంబంధించి. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి రీసెర్చ్ వర్క్ అయితే జరుగుతుంది అన్నట్టుగైతే మనము భావించవచ్చండి. అలాగే మనము స్పెషల్ డిఎస్సికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు కొత్త ఏర్పడినటువంటి విద్యా కమిషన్కి సంబంధించి, అలాగే వివిధ రకాలైనటువంటి అధికారులకు సంబంధించినటువంటి అంశాల దృష్ట్యా చూసుకున్నట్టయితే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించి పోస్టులు నెక్స్ట్ డిఎస్సిలో ఉండబోతున్నాయో లేదా అనేది మనము ఇప్పుడే చెప్పలేమండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి డిఎస్సి కంప్లీట్గా పూర్తి అయిన తర్వాత ఎన్ని పోస్టులు మిగులుతున్నాయి, ఎన్ని పోస్టులు బ్యాక్లాగ్ ఉన్నాయి, అలాగే మరి నెక్స్ట్ రేషియోకి సంబంధించినటువంటి పోస్టులు ఏమైనా సంక్షన్ అవుతాయా, కొత్తగా వాటిని ఇందులో ఇంక్లూడ్ చేయాలా, లేదా పాస్పోర్ట్ 2024లో మిగిలినటువంటి పోస్టులని కంటిన్యూషన్లో భర్తీ చేయాలా అనేది చాలా సందిగ్ధమైనటువంటి విషయము. సో వీటన్నిటిపైన కూడా విద్యాశాఖ యంత్రాంగము నిర్ణయం తీసుకొని ఫైనల్గా సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఫైనల్ అప్రూవ్ అయితే ఉంటుందండి. సో ఇప్పుడు మిగిలేటువంటి 2024లో మిగిలేటువంటి పోస్టులు, నెక్స్ట్ రేషియో ప్రకారము బడ్జెట్ అప్రూవల్ తీసుకునేటువంటి పోస్టులు రెండుని కలిపి కూడా నెక్స్ట్ 2025 డిఎస్సిలో వేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. బట్ దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లారిఫికేషన్ అనేది లేదు. దీనికి సంబంధించి పూర్తి క్లారిఫికేషన్ రావాలంటే కొంచెం వరకు టైం పడుతుందండి. అప్పటి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ కూడా వారి యొక్క లోకల్ లీడర్స్ కావచ్చు, అలాగే అధికారులకు కావచ్చు,
అలాగే కొత్తగా వచ్చినటువంటి విద్యా కమిషన్కి సంబంధించినటువంటి మెంబర్స్ అందరికీ కూడా రిప్రజెంటేషన్స్ అయితే 100% ఇవ్వాలి. సో ప్రీ ప్రైమరీ లెవెల్లో ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి కావచ్చు, అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించి నెక్స్ట్ వచ్చేటువంటి డిఎస్సిలో 2025కి సంబంధించినటువంటి డిఎస్సిలో 100% రేషియోకి అనుగుణమైనటువంటి పోస్టులని ఇవ్వాలి. అలాగే ఇప్పుడు బ్యాక్లాగ్ అంటే ఇప్పుడు భర్తీ కాని పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేది కన్ఫామ్గా ఇవ్వాలి, అందులో ఇంక్లూడ్ చేసి అన్నట్టుగా రిప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే అది ఇష్యూ అనేది కొంత వరకు ప్రభుత్వం దృష్టిలో ఉంటుంది. సడన్గా నోటిఫికేషన్ వచ్చిన టైంలోనే రిప్రజెంటేషన్ ఇస్తా అంటే చాలా కష్టమవుతుంది, కాబట్టి ముందుగానే ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి క్రైటీరియాకి సంబంధించి కావచ్చు, స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఇప్పటి నుండే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్, అలాగే ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉండడానికి ఆస్కారం ఉన్నటువంటి టీటీసి కావచ్చు, అలాగే వివిధ రకాలైనటువంటి కోర్సెస్ చేసినటువంటి ఎలిజిబిలిటీలో ఉన్నటువంటి వారందరూ కూడా 100% ఆ క్రైటీరియాకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళని ఇంక్లూడ్ చేయాలన్నట్టుగంటే రిప్రజెంటేషన్ ఇప్పటి నుంచే చేయవచ్చండి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే డిఎస్సికి సంబంధించినటువంటి ఆలస్యంగా డిఎస్సి ఫలితాలు అనేది చూడవచ్చండి. ఈ ఏడాది ఫిబ్రవరి 29 మెగా డిఎస్సి ప్రభుత్వం ప్రకటించింది. కేసీఆర్ ప్రభుత్వం 5089 టీచర్ పోస్టులతో జారీ చేసిన డిఎస్సి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసింది. అదనంగా 4957 టీచర్ పోస్టులతో డిఎస్సి ఇవ్వడం జరిగింది. మొత్తానికి 11,062 పోస్టులు కొత్త నోటిఫికేషన్లో విడుదల చేసింది. స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి 13న ప్రిలిమినరీకి ఇవ్వడం జరిగిందండి. అలాగే అభ్యంతరాలకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకు జిఆర్ఎల్ అలాగే ఫైనల్ రిజల్ట్కి సంబంధించి అయితే లేట్ కావడం జరుగుతుంది అన్నట్టుగా చూడవచ్చు. జిఆర్ఎల్ విడుదలలో అధికారులు ఆలస్యం చేస్తున్నారు. 1:3 మెరిట్ జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టే నియామక పత్రాలు అందజేస్తారు. ఈ ప్రక్రియ ముగిసాక ఖాళీలకు అనుగుణంగా డిఎస్సిని వేయనున్నారు. అయితే డిఎస్సి ఫలితాలు కాస్త ఆలస్యం కానున్నాయి. ఈ నెల చివరి వరకు ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. సో మన ఛానల్ ద్వారా మీకు గత 1 వీక్ నుంచి కూడా చెప్తానే ఉన్నాను, 100% ఈ మంత్ వరకు వాళ్ళు జిఆర్ఎల్ ఇస్తారా, ఫైనల్ రిజల్ట్ ఇస్తారా, రెండు కలిపి ఇస్తారా అనేది మొత్తానికి క్లారిఫికేషన్ రాబోతుంది అన్నట్టుగా అయితే మీకు చెప్పడం జరిగిందండి. సో 100% అది నిజం కాబోతుంది అన్నట్టుగా అయితే చెప్పవచ్చు. మొత్తానికి విద్యాశాఖ యంత్రాంగం కూడా మొత్తానికి ఫైనల్ రిజల్ట్ అలాగే దానికి సంబంధించి జిఆర్ఎల్కి సంబంధించి ప్రిపరేషన్లో ఉన్నారన్నట్టుగా మనం భావించవచ్చు క్లియర్గా. అలాగే దీనికి డిఎడ్ బిఎడ్ సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి కూడా డిమాండ్ చేశారన్నట్టుగా చూడవచ్చు. ఆందోళన లక్షలాది అభ్యర్థులు ఫైనల్కి అభ్యంతరాలపై తేల్చని విద్యాశాఖ త్వరలోనే తేల్చాలని అభ్యర్థుల డిమాండ్ అండి. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. ఇదివరకు మనం స్టేట్మెంట్ ఏదైతే చూసామో దాని ప్రకారం వాళ్ళు అడగడం అనేది ఉంటుందన్నట్టుగా చూడవచ్చండి. సో నవంబర్లో మరో టెట్టు ఎలిజిబిలిటీ టెస్ట్కు సంబంధించి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. నవంబర్ 2024కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అధికారులు ప్లాన్ చేస్తున్నారన్నట్టుగా అయితే చెప్పవచ్చండి. మనకు వివిధ రకాలైనటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ టెట్టు నిర్వహించబోతున్నారు. 3 నెలల కాల వ్యవధిని ఇవ్వబోతున్నారు. అనంతరం వచ్చే ఏడాది జనవరిలో ఆన్లైన్ అప్లికేషన్లు నిర్వహించబోతున్నారన్నట్టుగా ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించబోతున్నారన్నట్టుగైతే చూడవచ్చు. సో జాబ్ క్యాలెండర్ ప్రకారమే రిక్రూట్మెంట్ ఉండబోతున్నారు అన్నట్టుగైతే మనం క్లియర్గా చూడవచ్చు. అలాగే మనకు ఇక్కడ ఏదైతే మనకు టెట్ ఉందో టెట్కు సంబంధించి గతంలో మనకు ఏపీకి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సంబంధించి అయితే స్పెషల్ టెట్ని 2 టైమ్స్ నిర్వహించడం జరిగిందండి. అలాగే మనకు తెలంగాణకు సంబంధించి వచ్చే అకాడమిక్ ఇయర్లో స్పెషల్ టెట్ ఉండబోతుందా లేదా నార్మల్ టెట్ని కన్సిడర్ చేస్తారా అనేది కూడా మనం వేచి చూడాలి. దీనికి సంబంధించి అయితే క్లియర్గా మనము ఈ విధమైనటువంటి అప్డేట్ విధంగా మనకు డిఎస్సికి సంబంధించి కావచ్చు, ప్రీ ప్రైమరీ టీచర్లకు సంబంధించి, అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ 2025కి సంబంధించి, అలాగే 2024కి సంబంధించి కంప్లీట్ జిఆర్ఎల్ ఫైనల్కి సంబంధించినటువంటి అప్డేట్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, మరింత మన ఫ్రెండ్స్ గ్రూప్లలో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కంప్లీట్గా మీకు మన ఛానల్ ద్వారా పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్లలో కూడా మీరు జాయిన్ అయినట్టయితే మీకు కంప్లీట్ అప్డేట్ స్పీడ్గా రావడం జరుగుతుంది. మీకు మన కామెంట్ సెషన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో యొక్క కామెంట్ సెషన్లో మీరు అక్కడికి వెళ్ళి మీరు కంప్లీట్గా మన వాట్సాప్ గ్రూప్లలో కూడా జాయిన్ కావచ్చండి. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయడం మరవకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.